కాకి మరియు పాము. ఒక అడవిలోని ఒక చెట్టు చిటారు కొమ్మ మీద ఉన్న తన గూటిలో ఒక కాకి నివసిస్తుండేది. అదే చెట్టు కింద ఉన్న ఒక దొర్రలో ఒక పాము ఉండేది. ఒకరోజు కాకి బాగా ఆకలైంది. అప్పుడు అది తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని బయటికి వెళ్ళింది. అప్పుడే పాము త్వరలోంచి బయటికి వచ్చి నెమ్మదిగా పాకుతూ చెట్టు చిటారు కొమ్మనున్న కాకిగుడు వద్దకు చేరింది. కాకిగుడ్లను చూడగానే పాము నోట్లో నీళ్లూరాయి. కొన్ని గంటల తర్వాత కాకి తిరిగి తన గూటికి చేరుకుంది. తన గుడ్లను ఎవరో తిన్నారని కాకి గ్రహించింది. ఎంతో దుఃఖపడింది. గుడ్లను ఎవరు తిన్నారా అని ఆలోచించసాగింది. తరువాత ఎలాగైనా సరే దొంగను పట్టుకోవాలని ఒక పథకం వేసింది. రెండవసారి కాకి మళ్లీ గుడ్లను పొదిగింది. ఈసారి కాకి బయటికి వెళ్లలేదు. తన గుడ్లను తిన్న దొంగను పట్టుకోవాలనుకుంది. మధ్యాహ్నం చెట్టు త్వరలో ఉంటున్న పాము బయటకు వచ్చి గుడ్లను తినేసింది. కాకి ఆశ్చర్యపోయి దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి, నీకెంత ధైర్యం? ఎవరది? ఓ నువ్వా? నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నా గుడ్లను తిన్నంత ధైర్యమా నీకు? నీకసలు సిగ్గునే తెలియదా? నేనెందుకు సిగ్గుపడాలి? నాకు ఆకలి వేసింది, అందుకే నీ గుడ్లు తిని నా ఆకలి తీర్చుకున్నాను. ఇంకోసారి ఇలా చేశావంటే నిన్ను చంపేస్తాను. నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకేం భయం లేదు. అప్పుడే కాకి తన మిత్రుడు నక్క రావడం చూసింది. అది చెట్టు మీద నుంచి కిందకొచ్చి తన స్నేహితుణ్ణి చూసి ఏడ్చింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక దొంగ పాము నా గుడ్లు తినేసింది, దానికి శిక్ష విధించాలి. కానీ నేను సహోరాన్ని. మిత్రమా, నువ్వేం దిగులు పడకు. నేనున్నాగా నీకు సహాయం చేయడానికి. నువ్వెలా సహాయం చేయగలవు? చేస్తానుగా. నా దగ్గర ఒక పథకం ఉంది, చెప్పేది విను. నువ్వేడవకు. అలాగా, ఏంటో చెప్పు. చూడు మిత్రమా, ఈ దేశపు రాజకుమారి స్నానం చేసే చెరువు దగ్గరకు వెళ్ళాలి. స్నానం చేయడానికి ముందు ఆమె తన మెడలోని హారాన్ని తీసి గట్టుమీద పెడుతుంది. అప్పుడు నువ్వు ఆ హారాన్ని తీసుకుని వచ్చి పాము ఉంటున్న ఆ త్వరలో వేసేయి. నేను హారాన్ని తీసుకొచ్చి పావున్న త్వరలో వేస్తే ఏమవుతుంది? ముందు నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత చూడు ఏమవుతుందో. కాకి ఎగురుకుంటూ రాకుమారి స్నానం చేసే చెరువు దగ్గరికెళ్ళి హారాన్ని తీసుకుంది. రాకుమారి అరవగా రక్షక భటులు అరుస్తూ కాకిని వెంబడించారు. కాకి ఆ హారాన్ని తెచ్చి పాము ఉండే త్వరలో వేసి ఎగిరిపోయింది. ఏం జరుగుతోందో తెలియని పాము హారాన్ని మెడలో వేసుకుని బయటకు తొంగి చూసింది. అది చూసి రాకుమారి రక్షక భటులు పామును చచ్చేంత వరకు కర్రలతో కొట్టారు. తరువాత పాము మెడలోంచి హారాన్ని తీసుకుని వెళ్లిపోయారు. అది చూసి కాకి సంతోషంగా అనుకుంది, ఇక నా కష్టాలన్నీ తీరిపోయాయని. సమయానికి సహాయం చేసినందుకు తన మిత్రుడు నక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత కాకి గుడ్లను పొదిగి సంతోషంగా జీవించింది. నీతి కష్ట సమయంలో స్నేహం నిరూపించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.